రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ లాజిస్టిక్ పాలసీని అనౌన్స్ చేసింది కదా, ఈ పాలసీ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి పాలసీస్ రిలీజ్ అయిన తర్వాత ఒక న్యూ మెగా ట్రెండ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొన్ని కొన్ని కంపెనీస్లో మనం మల్టీ ఫోల్స్ రిటర్న్స్ అయితే చూస్తామన్నమాట. సో పాలసీని కొంచెం బ్రీఫ్గా అర్థం చేసుకున్నట్టయితే ఎటువంటి కంపెనీస్కి మేజర్గా బెనిఫిట్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ డీటెయిల్స్ అని మీతో షేర్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా పాలసీ వస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం ప్రతిసారి ఒక ట్రెండ్ అయితే అబ్జర్వ్ చేస్తుంటాం. ఆ పాలసీ అనౌన్స్మెంట్ కన్నా ముందు ఆ సెక్టర్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయి వాటిలో చాలా మంచి పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. బట్ పాలసీ అనౌన్స్మెంట్ తర్వాత మనకి ప్రాఫిట్ బుకింగ్ కనబడుతుంటుంది కదా, ఇది షార్ట్ టర్మ్ సినారియో. బట్ లాంగ్ టర్మ్లో మనం చూసినట్లయితే ఎప్పుడైనా పాలసీ మేజర్ పాలసీ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఆ సెక్టర్లో ఆర్గనైజ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అనార్గనైజ్డ్ ప్లేయర్స్ ఒక మార్కెట్ గ్రాబ్ చేసేస్తుంటారు. అండ్ దీనివల్ల వాళ్ళ మార్కెట్ షేర్ గెయిన్తో ఈ స్టాక్స్ ఏవైతే ఉంటాయి ఆర్గనైజ్ ప్లేయర్స్ ఒక స్టాక్స్లోని చాలా మల్టీఫోల్డ్ రిటర్న్ కనబడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆర్గనైజ్ ప్లేయర్స్ మాత్రమే కాదు, ఆ సెక్టర్ రిలేటెడ్గా డిపెండెంట్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయి ఆ సెక్టర్స్లో ఉన్న కంపెనీస్లో కూడా మంచి కంపెనీస్లోని మనకు చాలా మంచి మూమెంటం కనబడుతుంటుంది. ఇది మనం కెమికల్ సెక్టర్లో కూడా చూసాం. రీసెంట్గా చైనా నుంచి ఎప్పుడైతే మన ఇండియాకి కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం పర్సంటేజ్ షిఫ్ట్ అయిందో ఆ షిఫ్ట్తో ఓన్లీ కెమికల్ కంపెనీస్ మాత్రమే లాభాలు లేదు కదా, కెమికల్ కంపెనీస్తో పాటు జీఎంఎం, ఫాడ్లర్, హెచ్ఎల్ఈ, గ్లాస్ కోట్ ఇలాంటి కంపెనీస్ కూడా లాభపడ్డాయి కదా. సిమిలర్లీ ఏదైనా సెక్టర్లో మేజర్గా బెనిఫిట్ వస్తుందంటే ఆ సెక్టర్ రిలేటెడ్గా డిపెండ్ అయ్యి ఉన్న వేరే అదర్ కంపెనీస్ కూడా బెనిఫిట్ చెందాయి. ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నానంటే రీసెంట్గా నేషనల్ లాజిస్టిక్ పాలసీని ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందో ఈ పాలసీలోని కొన్ని కీ చేంజెస్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. దీనివల్ల లాజిస్టిక్ కంపెనీస్కి డెఫినెట్లీ అది పాజిటివ్. బట్ లాజిస్టిక్ కంపెనీస్ మాత్రమే బెనిఫిట్ చెందుతాయంటే నో, లాజిస్టిక్ కంపెనీస్తో పాటు వేరే సదర్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ కూడా బెనిఫిట్ చెందున్నాయి. అవి ఎలాంటి కంపెనీస్, ఇవన్నీ డీటెయిల్స్తో పాటు మీకు పాలసీ రిలేటెడ్ కీ పాయింట్స్ని కూడా ఇప్పుడు షేర్ చేస్తాను. ఫస్ట్, మన దేశానికి లాజిస్టిక్ పాలసీ ఎందుకు ఇంపార్టెంట్ అని మాట్లాడుకోవాలంటే ప్రజెంట్ మనం చూసినట్టయితే ఏ సెక్టర్లో అయినా కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినట్టయితే గూడ్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మూవ్ అవ్వాలి కదా. అండ్ ఇండియా వరల్డ్కి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుదాం అని చెప్పి ఏదైతే మన కంట్రీ ప్రయత్నిస్తుందో ఈ ప్రయత్నంలోని మనం మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి వాళ్ళు గ్లోబల్లీ ఎక్స్పోర్ట్స్ అవి చేయాలంటే ఈ లాజిస్టిక్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది గ్లోబలీ కాంపిటేటివ్ ప్రైస్ ఉండదు కదా. సో మనకి ఇక్కడ పిఎల్ఏ స్కీమ్ లాంచ్ చేసి వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ప్రొడక్ట్ కాస్ట్ కొంచెం వరకు తగ్గించినా కూడా మిగిలిన అదర్ కాస్ట్ ఏవైతే ఉంటాయి వీటి వల్ల ఈ లీకేజెస్ వల్ల ఓవరాల్గా అగైన్ కాస్ట్ అయితే కాంపిటేటివ్గా గ్లోబలీ అదర్ కంట్రీస్తో మనం ఆఫర్ చేయలేకపోవడం వల్ల మనం యాక్చువల్ మన కంపెనీస్ మేజర్ ఆర్డర్స్ విన్ అవ్వడానికి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుగురించి ఈ లాజిస్టిక్ పాలసీ చాలా చాలా క్రిటికల్. మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలంటే లాజిస్టిక్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెంట్లీ మనం చూసినట్టయితే మన ఇండియాలో ఒక లాజిస్టిక్ ఫ్రేమ్వర్క్ అంటూ ఏం లేదు, ఈ లాజిస్టిక్ పాలసీ ఆ ఫ్రేమ్వర్క్ని అయితే తీసుకురాబోతుంది. అండ్ కరెంట్లీ మనం చూసినట్టయితే లాజిస్టిక్ ఎక్స్పెన్స్ చూస్తే 13-15% ఆఫ్ మన జీడిపి ఉన్నది. దీన్ని సింగిల్ డిజిట్ గ్లోబల్లీ చూసినట్టయితే సింగిల్ డిజిట్లో ఉంటుంది అన్నమాట. బై 2030 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పాలసీ లాంచ్ చేయడం ద్వారా ఆ ఎక్స్పెన్స్ని సింగిల్ డిజిట్ తీసుకురావడానికి అయితే ఏం చేస్తున్నావు. దీన్ని ఎలా చేస్తారంటే వీళ్ళు ఎంటైర్ లాజిస్టిక్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజిటలీ ఇంటిగ్రేట్ చేయడం వల్ల డేటా సీమ్లెస్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. అండ్ అదొక్కటే మాత్రమే కాదు, ఇప్పుడు ఈ పాలసీలో ఏం చేయబోతున్నారంటే స్టేట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నారు. ఈ స్టేట్స్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మేజర్లీ లాజిస్టిక్ ఇండస్ట్రీలో మనం చూసినట్టయితే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ ఇవన్నీ ట్రాన్స్ఫర్, గూడ్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ అవ్వాలో ఈ స్టేట్లో ఉన్న పాలసీస్ ఆ స్టేట్లో ఉన్న వాటికి మ్యాచ్ అవ్వడం, వేరియస్ డాక్యుమెంటేషన్ రిలేటెడ్ అజిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దీని గురించి అని చెప్పి ఈ సెంట్రల్ ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చినట్టయితే ప్రతి స్టేట్లోని ఆ పాలసీ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఈ లాజిస్టిక్ సెక్టర్కి చాలా బిగ్ బూస్ట్ అవుతుంది. దీని గురించి యాక్చువల్లీ వీళ్ళు ఒక ర్యాంకింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. నా ముందు మీకు కనబడుతుంది ఇమేజ్ ఏదైతే ఉన్నదో, ఏ స్టేట్స్ ఎలాంటి లెవెల్లో ఉన్నది మీకు కనబడుతుంటుంది. అండ్ అలాగే లాజిస్టిక్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్ ఒక ఏదైతే మీకు గ్రాఫ్ ఉన్నదో ఆ గ్రాఫ్లో కనబడుతుంటుంది. సో నౌ ఈ స్టేట్స్కి ర్యాంకింగ్ మెకానిజం తీసుకురావడం వల్ల కాంపిటేటివ్నెస్ వస్తుంది. కాంపిటేటివ్నెస్ రావడం వల్ల డెఫినెట్లీ బెటర్మెంట్ అయితే వస్తుంది కదా. దిస్ ఇస్ వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు ఏంటంటే యూలిప్ అంటే ఏం లేదు, యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ తీసుకురావడం వల్ల మనకి ఈవెన్ లాజిస్టిక్ సెక్టర్లో కూడా వేరియస్ గవర్నమెంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. లైక్ మనకి ఏవియేషన్ రిలేటెడ్ లాజిస్టిక్ సపరేట్ ఉంటుంది, అండ్ అగైన్ రైల్వే రిలేటెడ్ సపరేట్ రూల్స్ ఉంటాయి. ఇవన్నింటినీ వేరియస్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ సెంట్రల్లీ కూడా ఈ గవర్నమెంట్స్ అన్నింటినీ
వీళ్ళు ఇంటిగ్రేట్ చేయడానికి అండ్ ఈచ్ డిపార్ట్మెంట్ మధ్యలో ఏదైతే హర్డిల్స్ ఉంటాయో ఆ హర్డిల్స్ని కూడా వీళ్ళు క్లియర్ చేయడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ తీసుకురావడం ద్వారా ప్రయత్నిస్తున్నారు. అండ్ అలాగే స్టేట్స్లోని లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలంటే సమ్ ఇన్సెంటివ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే రావాలి, ఎందుకంటే డబ్బులు కావాల్సి ఉంటుంది కదా. అందుగురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. దీంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పాలసీ ద్వారా ఏమైందంటే గ్లోబల్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దీంట్లోని Top 25లోకి ఇండియాని తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే ఈ లూప్ ప్లాట్ఫామ్ ఏదైతే వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు దీని ద్వారా సింగిల్ విండో ఈ లాగిన్ వీళ్ళు ప్లాట్ఫామ్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే డిజిటల్ మ్యాపింగ్ ద్వారా సెంట్రల్ లాజిస్టిక్ పార్క్స్ని డెవలప్ చేయబోతున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. సో ఈ సెంట్రల్ లాజిస్టిక్ పార్క్స్ డెవలప్ చేయడం వల్ల మేజర్లీ ప్రైవేట్ లాజిస్టిక్ పార్క్సే మేజర్గా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ లాజిస్టిక్ పార్క్స్ని మెయింటైన్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకైతే కొంచెం అడిషనల్ అసిస్టెన్స్ అయితే రాబోతున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అండ్ ఈ లాజిస్టిక్ పార్క్ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఇది 2019 నాటికి చూసినట్టయితే $14.65 బిలియన్ ఇది 9% సిఏజీఆర్తో గ్రో అయ్యి 2025 నాటికి $19.53 బిలియన్కి గ్రో అవున్నట్టుగా ఈ పాలసీస్ అనేటి వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేస్తుంది. అండ్ ఈ ఫుల్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉన్నదో ఈ ప్రెజెంటేషన్ని మీకు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. దీనివల్ల యాక్చువల్లీ డెఫినెట్లీ లాజిస్టిక్ కంపెనీస్ అయితే బెనిఫిట్ చెందనున్నాయి. లాజిస్టిక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే మీకు ఇక్కడ లిస్ట్ చూపిస్తాను. ఈ లిస్ట్లో ఉన్న కంపెనీస్ మాత్రమే కాదు, సీ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెనిఫిషరీస్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి బెనిఫిట్ ఇండియాలోనే కాదు, వీళ్ళు గ్లోబలీ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా కూడా కాంపిటేటివ్ ప్రైస్ ఆఫర్ చేయడానికి వాళ్ళకి ఒక ఎడ్జ్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ వాళ్ళ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా పిఎల్ఐ స్కీమ్ ద్వారా వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. అండ్ ఈ లాజిస్టిక్ కాస్ట్ రిడ్యూస్ అవ్వడం ద్వారా ఇంకా బర్డెన్ తగ్గేసరికి వీళ్ళు ప్రైజింగ్ బెటర్గా ఆఫర్ చేసి గ్లోబలీ వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి మార్కెట్ షేర్ని గ్రాప్ చేయడానికి అయితే పాసిబిలిటీ క్రియేట్ అవుతుంది. సో దీంతో మనం లాజిస్టిక్ స్టాక్స్ మాత్రమే కాదు, నా సజెషన్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేయండి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ ది బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ అన్నది నా వ్యూ. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రిలేటెడ్గా మనకి వేరియస్ కంపెనీస్ ఉంటాయి అండ్ ఎస్పెషలీ ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు, అలాంటి కంపెనీస్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రిలేటెడ్గా కంప్లీట్ డేటా కావాలన్నట్టయితే ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ఇట్ వెరీ సూన్. ప్రొవైడ్ చేసినట్టయితే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెప్పండి, ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ దట్ డేటా. ఆర్ మీరు రీసెర్చ్ చేయగలిగినా కూడా ఐ సజెస్ట్ యూ టు డూ ఇన్ డెప్త్ రీసెర్చ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఈరోజు ఈ వీడియోలో మీకు అప్డేట్ షేర్ చేయడం మన టీం ఏదైతే ఎఫర్ట్ పెట్టిందో, ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనిపించి ఇప్పటివరకు వీడియో లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి. బై బై, గుడ్ నైట్.